హలో గాయస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళైతే ఇండియన్ రైల్వే నుంచి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగిందండి. సెంట్రల్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళైతే ఇప్పుడైతే అప్లై అనేది మీరు చేసుకునే వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకుని ఫ్రెండ్స్, అప్రెంటిస్షిప్ అయితే ఉంటుంది 1 ఇయర్కి అనేది. అండ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇక్కడ మీరు లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 28 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది చూసుకుంటే 2409 వేకెన్సీలు కానీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ప్రకారం అయితే అప్రెంటిస్షిప్ అయితే ఉంటుంది. ఐటీ కోర్సులో అనేది మీకు ఏ ట్రేడ్ ఉన్నాయి, ఇక్కడైతే వేకెన్సీ ఉన్నాయో లేదో క్లారిటీ చూసుకోండి. ఆఫ్టర్ అనేది మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. ఓన్లీ ఇక్కడ మీరు చూసుకుంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే మీకు షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ చూసుకుంటే 10th క్లాస్, అదేవిధంగా ఐటీఐలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే భర్తీ అనేది చేస్తారు. కాబట్టి జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్టర్ అయితే ఉంటుంది. తర్వాత అయితే మీకు మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది నార్మల్గా అనేది. ఆఫ్టర్ అనేది మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రైల్వేలో అప్రెంటిస్షిప్ చేస్తే రైల్వే నుంచి వచ్చే గ్రూప్ డి ఉద్యోగాల్లో అనేది ఇక్కడ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి మాత్రం 20% రిజర్వేషన్ అయితే కేటాయిస్తారు. ఓన్లీ వాళ్ళు మాత్రమే పోటీ పడాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందండి. అందుకే రైల్వేలో ఎక్కడైనా అప్రెంటిస్షిప్ వస్తే చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. వేకెన్సీ అయితే ఇక్కడ క్లారిటీగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో, అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఈజీగా అనేది మీరు చూసుకోవచ్చు మీరు చేసిన కోర్స్కి ఇక్కడ వేకెన్సీ ఎంత ఉంది, మిగతా ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు ఏ డివిజన్కి, అదేవిధంగా ఏ యూనిట్కి మీరు పెట్టుకుంటున్నారో అప్పుడైతే మీరు అవైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇదైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియో లాస్ట్ వచ్చి చూడండి, అప్పుడే మీకు అనేది డాక్యుమెంట్ ఎలా అప్లోడ్ చేయాలి, మిగతా ప్రాసెస్ అనేది క్లారిటీగా అనేది తెలుస్తుందండి. ఒకవేళ మీరు సగం ఇక్కడ చూసి సగం మళ్ళీ అప్లై అని చేస్తే మీ ఫామ్ ఏదైనా రాంగ్ అయితే తర్వాత మీ ఫామ్ అయితే రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ గైస్, నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి మిగతా అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే క్లిక్ హియర్ టు ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేసేయండి. అండ్ ఆఫ్టర్ అయితే నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీ మొబైల్ ఫోన్లో చేసుకునే విధంగా క్లారిటీగా చెప్తాను, అందుకే లాస్ట్ చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత లాగిన్ పేజ్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు ఉంటే ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే కింది స్క్రోల్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే కొత్త వాళ్ళైతే న్యూ రిజిస్టర్ వాళ్ళైతే ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ టు రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ టు రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేసేయండి. చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అయితే చూసుకుంటే ఇక్కడ మీరు ఏ స్టేట్ వాళ్ళని ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. దానికోసం ఫస్ట్ అయితే ఇక్కడ మీ స్టేట్ అయితే ఇక్కడ చూసి అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ మీ దగ్గర అయితే ఉందా లేదా అని ఇక్కడ చూపించాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యారీడ్ అయిన ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళైతే మీ హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఇది మీరు చూసుకోండి. తర్వాత జెండర్ అయితే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మీరు మేలా ఫీమేలా అనేది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ క్యాస్ట్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ క్యాస్ట్ నుంచి ఉన్నారో ఇక్కడైతే మీరు చూసి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేసేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాలెండర్లో వెళ్ళైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మిగతాని చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేని వాళ్ళైతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ ఎస్ అని ఇస్తే పీడబ్ల్యూడి టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడిలో టైప్స్ అయితే ఉంటాయి కదా, అవైతే ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేని వాళ్ళు సింపుల్గా నో అని ఇస్తే సరిపోతుంది, ఏదైతే స్కిప్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సెలెక్ట్ ప్లేస్ పైన ఇక్కడ క్లిక్ అని చేసి ఎక్సర్విస్ మ్యాన్, వార్డ్ ఎక్సర్విస్ మ్యాన్ లేదా వార్డ్ ఆఫ్ సర్వీసింగ్ డిఫెన్స్ పర్సన్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఉంటే. ఒకవేళ మీరు ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళు కానీ వాళ్ళైతే ఇక్కడ నో అని ఇస్తే సరిపోతుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ ఐటీఐ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఐటీఐ పాస్వర్డ్ అనేది మీరు ఏ ట్రేడ్లో పాస్ అయ్యారో ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద ట్రేడ్ అనేది మీరు అప్లికేషన్ అయితే ఏ ట్రేడ్కి అనేది మీరు పెట్టుకోవాలనుకున్నారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు కింది స్క్రోల్ అని చేసి నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఫిల్అప్ చేసిన మొత్తం అయితే డీటెయిల్స్ అనేది ప్రివ్యూ అయితే చూపిస్తుంది. తర్వాత డిక్లరేషన్ దగ్గర టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ రిజిస్టర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మీ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్ ఐడికి అయితే సెండ్ అని చేసామని చూపించారు. అదేవిధంగా ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి అయితే రావడం అయితే జరిగింది. అయితే నెక్స్ట్ ప్రాసెస్లో మీరు ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అని చూసుకుంటే క్లిక్ హియర్ టు లాగిన్ పైన క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ మీ ఈమెయిల్ ఐడికి అనేది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఐడి అయితే రావడం అయితే జరుగుతుంది, అది ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది.
తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆఫ్టర్ లాగిన్ అయితే అవ్వండి మీరు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ వెరిఫై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే పంపిస్తారు, అయితే ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే అప్పుడప్పుడు అయితే వెరిఫై చేసుకోవడానికి అయితే ఓటీపీ అనేది రావట్లేదు. వాళ్ళైతే మీ ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ అయితే పంపిస్తారు, అదైనా ఎంటర్ అనేది చేసి వెరిఫై మొబైల్ నెంబర్ పైన క్లిక్ అనేది చేస్తే వెరిఫై అవ్వడం అయితే జరుగుతుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చేంజ్ పాస్వర్డ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఉన్న పాస్వర్డ్ని మీరు చేంజ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర మీకు ఇంతకుముందు ఈమెయిల్ ఐడిలో వచ్చిన పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత న్యూ పాస్వర్డ్ దగ్గర ఎగ్జాంపుల్గా నేను పక్కన చూపిస్తున్నాను, ఆ విధంగా ఏదైనా మీరు పాస్వర్డ్ అయితే సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత రీకన్ఫర్మ్ పాస్వర్డ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను చూసుకుంటే అప్డేట్ పైన క్లిక్ అనేది చేసేయండి. అయితే ఇక్కడ మీరు లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈసారి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత కొత్తగా సెట్ చేసుకున్న మీ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ లాగిన్ పైన క్లిక్ అనేది చేసేయండి. మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే క్లస్టర్ అప్లై అనేది ఇక్కడ మీరు ఏ డివిజన్లో అప్లై అనేది చేయాలనుకున్నారో ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దీంట్లో ముంబై, భూస్వాల్, అదేవిధంగా నాగ్పూర్, పూణే అయితే ఉండడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ మీరు క్లారిటీగా చూడాల్సి అయితే ఉంటుంది. దాంట్లో అనేది మీ ట్రేడ్కు ఏ డివిజన్లో ఎక్కువ వేకెన్సీ ఉందో అక్కడైతే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ని ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ యూనిట్ అయితే ఆర్డర్ వైజ్గా ఇక్కడ మీరు ప్రీమియర్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ చూస్ సెలెక్ట్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసేయండి. చేసిన తర్వాత దీంట్లో ఏ యూనిట్లో మీకు ఎక్కువ వేకెన్సీ ఉందో అయితే ఇక్కడ మీరు ఫస్ట్ అనేది చూసుకోండి. ఆఫ్టర్ అనేది నెక్స్ట్ ఆప్షన్ అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే నెక్స్ట్ అదేవిధంగా అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సబ్ యూనిట్ ఫీడ్బ్యాక్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ సేవ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ అనేది చేసేయండి మీరు. అండ్ ఇక్కడ మీరు 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేసేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ బోర్డ్ లేదా ఎగ్జామ్ అథారిటీ అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఇక్కడ అయితే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ స్కూల్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడైతే ఇది మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఎస్ఎస్సి లేదా ఈక్వలెంట్ మార్క్ షీట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీ మార్క్ షీట్ నెంబర్ అని చూసుకుంటే మీ మెమో పైన బార్కోడ్ పైన అయితే ఉంటుంది, అదైనా మీరు ఇచ్చుకోవచ్చు లేదా మీ రోల్ నెంబర్ అయినా ఇవ్వచ్చండి. తర్వాత మీకు మార్క్స్ అనేది సిజిపే ఫార్మాట్లో ఉందా, మార్క్స్లో ఉందా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ సబ్జెక్ట్ దగ్గర ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ వన్ సబ్జెక్ట్ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అయితే ఉంటాయి, దాంట్లో మీరు ఒక్కొక్కటి అయితే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత సిజిపిఏ స్కోర్ అనేది మీరు ఎంత చేశారు ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ గ్రేడ్లు అయితే ఉంటాయి, అవి అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చేసుకున్న తర్వాత యాడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మళ్ళీ అయితే మరో సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈసారి అనదర్ సబ్జెక్ట్ అయితే మీకు ఏమేమి ఉన్నాయో అవి అయితే అన్ని చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఎంత గ్రేడ్ వచ్చిందో ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గైస్ అదేవిధంగా అన్ని సబ్జెక్ట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్, అదేవిధంగా మీ మార్క్స్ పాయింట్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత టోటల్ మీకు వచ్చిన మార్క్స్ ఎంత, అవుట్ ఆఫ్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు వచ్చిన పర్సంటేజ్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఇక్కడ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పిన్ కోడ్ ఇక్కడ ఇచ్చేయండి. అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇదైతే మీరు చూసుకుంటే ఆల్రెడీ మీరు ఫస్ట్లో అయితే మీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ట్రేడ్ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకుంటారు కదా. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు ఇయర్లో మీరు పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ ట్రేడ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీ ట్రేడ్ సర్టిఫికేట్ కోర్సు పైన ఆల్రెడీ ఉంటుంది. నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనేది చూసుకుంటే ఏ కాలేజ్ నుంచి మీరు పాస్ అయ్యారు. సర్టిఫికేట్ ఇష్యూడ్ అథారిటీ అని చూసుకుంటే ఎన్సీటీ లేదా ఎన్సీటీ అని కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మాక్సిమం మార్క్స్ దగ్గర టోటల్ మీకు ఎంత మార్క్స్ ఉండేది అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆప్టిమైజ్డ్ మార్క్స్ దగ్గర మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ పర్సంటేజ్లో ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. గైస్ తర్వాత ఇక్కడ మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ సెలెక్ట్ ఫైల్లో వెళ్ళైతే మీరు ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఉంటే లాస్ట్గా అనేది అప్లోడ్ ఫోటో కావచ్చు, అదేవిధంగా అప్లోడ్ సిగ్నేచర్ పైన క్లిక్ అనేది చేస్తే అప్లోడెడ్ అని చూపిస్తుంది. మీ 10th మెమో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే 100 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీ పీడిఎఫ్ అనేది. ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత అప్లోడ్ పైన క్లిక్ అనేది చేస్తే అప్లోడెడ్ అని చూపిస్తుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, లేకపోతే 10th మెమో సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు మరోసారి అనేది. చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అదేవిధంగా అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఐటీఐ కోర్స్ అనేది మెయిన్ ఐటీఐ మెమో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ క్యాస్ట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి, ఏదైనా మీరు క్యాస్ట్ నుంచి ఉంటే. ఒకవేళ మీరు జనరల్ వాళ్ళైతే మీ క్యాస్ట్ అప్లోడ్ అనేది చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఇక్కడ మీరు చూసుకోండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే సేవ్ అండ్ ప్రొసీడర్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది లాస్ట్కి అనేది. ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ మొత్తం అయితే ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే క్లారిటీ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఆఫ్టర్ అనేది ఇక్కడ మీ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ 4 ఆప్షన్ పైన డిక్లరేషన్ ఇచ్చేసిన తర్వాత ఈ సబ్మిట్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ అప్లికేషన్ సబ్మిట్ అనే అవ్వడం అయితే ఏంది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఈజీగా అనేది. గైస్ ఇక్కడ ఒకటైతే మీరు గమనించండి, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మిగతా కేటగిరీ వాళ్ళకి అయితే ఎలాంటి ఫీజు అయితే లేదండి. అందుకే ఇక్కడ ఫీజు డీటెయిల్స్ అయితే చూపిస్తలేదు. ఏదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మిగతా కండక్ట్ వాళ్ళైతే మీరు సింపుల్గా మీ ఏటీఎం కార్డ్ ద్వారా అయితే ఫీజు అనేది పే చేయొచ్చు ఈజీగా అనేది.